ఈరోజు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఈరోజు మహంకాళి ఫిలిం రిలీజ్ చేయడానికి ఒక లేడీ తను ఎంత ఇబ్బందులు పడ్డది, ఏ విధంగా ఛాలెంజ్గా తీసుకుని దీన్ని పూర్తి చేసింది అనేది నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. కాబట్టి ముందు కంగ్రాచులేషన్స్ అమ్మా. తప్పకుండా నేను ఊహించిన దానికన్నా ఎక్కువ హిట్ కావాలని. అంటే గతంలో రాజశేఖర్ గారు చాలాసార్లు ఐ మీన్ పోలీసు పాత్రలు వేసి ఉంటారు, కానీ భారీగా నువ్వు దగ్గరుండి ఇంకా బాగా చేయించాలనుకుంటాను. డెఫినెట్గా ఈ పిక్చర్ బాగా హిట్ అవ్వాలని, మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ చిత్ర పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక మూవీ తీసుకొచ్చి ప్రజలకి అటు వినోదాన్ని అందిస్తూ ఒక మెసేజ్ పంపించే కార్యక్రమాన్ని మీరు ముందుండి చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు, ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న సంఘటనలు, చట్టాలు తీసుకొచ్చి ఎన్నో చేయాలని ప్రయత్నం చేస్తున్న సమాజంలో మార్పు రావాలంటే మీలాంటి వాళ్ళే పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమాల ప్రభావం ప్రజల మీద బాగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూనుకుంటారని కూడా మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి మహంకాళి సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశ్వాదిస్తూ ఇలాంటి సినిమాలు ఇంకెన్నో నువ్వు తీయాలని కూడా కోరుకుంటూ, బెస్ట్ ఆఫ్ ది లక్ మీకు కానీ రాజశేఖర్ గారు కానీ అదేవిధంగా యూనిట్ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను అమ్మా. మీ అందరి సపోర్ట్తో ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసి ఆడియన్స్కి అందరికీ ఇట్ విల్ బికమ్ ఏ ఫీస్ట్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ ట్రైలర్ లాంచ్కి మేము పిలిస్తే వెంటనే యాక్సెప్ట్ చేసి, అంటే షీఈస్ ఏమనాలంటే డెఫినేషన్ ఫర్ సింప్లిసిటీ, డెఫినేషన్ ఫర్ పేషెన్స్ అండ్ ప్రైడ్ ఫర్ అ ఉమెన్ కైండ్. సబిత అక్క, సబితా ఇంద్రారెడ్డి గారు, ఆర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్, షీఈస్, నేను ఆవిడ్ని కలిసినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా వేరే ఎక్స్ప్రెషన్ ఆన్ హర్ ఫేస్ ఐ నెవర్ సీ. ఆల్ ద టైమ్ అ పీస్ఫుల్ స్మైల్. ఎంత టెన్షన్తో ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ద మూమెంట్ వీ సీ హర్, ఐ సీ హర్ ఎస్పెషలీ, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఆవిడతో కంపేర్ చేసుకుంటే మనకున్న టెన్షన్స్ ఎంత, బట్ స్టిల్ హౌ నైస్ షీ మెయింటైన్స్, హౌ పేషెంట్ షీ ఈస్, హౌ పీస్ఫుల్ షీ ఈస్. అండ్ ఎన్నోసార్లు సవితక్కని గుర్తు చేసుకుంటూ నా టెన్షన్స్ అన్నీ మర్చిపోయిన ఎన్నో సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ షీఈస్ బీన్ సో నైస్, సో సపోర్టివ్, సో హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఈ మూవీ రిలీజ్కి కూడా. వెన్ వీ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, షీ సెడ్ ఐఎమ్ దేర్ విత్ యూ, వీ విల్ వర్క్ ఇట్ అవుట్ అని. అండ్ వెన్ షీ సేస్ సంథింగ్ షీ విల్ డూ ఇట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ఈ ట్రైలర్కి ఆవిడ వస్తే బాగుంటుందని ఐ నో షీఈస్ బీన్ సో బిజీ. మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో ఎంత బిజీగా ఉన్నారంటే ఆవిడ షీ హార్డ్లీ హ్యాస్ టైమ్ టు బ్రీత్. బట్ అయినప్పటికీ కూడా మేము పిలిచిన వెంటనే షీ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మంచి ఆర్టిస్ట్ అని చెప్పాలంటే నాకు నచ్చిన ఆర్టిస్ట్ అంటే రాజశేఖర్. తను అందులో పోలీస్ ఆఫీసర్ వేషాలు వేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చాలా సూపర్గా ఉండే సినిమాలు, హిట్స్ అయిన సినిమాలు కూడా. అలాంటి రాజశేఖర్ ఈ సినిమా వాళ్ళ మహంకాళి అనే సినిమా చేశాడు. ఇందాక ట్రైలర్ చూసాం, ట్రైలర్లో మళ్ళీ హిట్ అయ్యే లక్షణాలు చాలా కనపడుతున్నాయి. రాజశేఖర్ దగ్గర ఇందాక బాబురావు గారు చెప్పినట్టు చాలా మంచి ఫ్రెండ్, చాలా అద్భుతమైన నటుడు. అతనిలో కొరవడేది ఒకటి, డిసిప్లిన్. సినిమాల్లో మాత్రం డిసిప్లిన్ గురించి చాలా చెప్తాడు. ఆ డిసిప్లిన్ ఉంటే అతన్ని కొట్టే నటుడే ఉండడు తెలుగులో. అతను ఎప్పటి నుంచన్నా ఇక డిసిప్లిన్గా ఉండి సూపర్ హీరోగా మిగులుతాడని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. అగ్రెసివ్ హీరో అంటే దట్ టు ఎస్పెషల్లీ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టరు అంటే మన ఆంధ్ర ప్రేక్షకులకి ఎస్పెషల్లీ కళ్ళకి కట్టినట్టు కనపడే ఏకైక హీరో డాక్టర్ రాజశేఖర్. ఒక్క అంకుశం సినిమా చాలు ఉదాహరణగా చెప్పడానికి. సో అల్టిమేట్. సో అలాంటి రాజశేఖర్ మళ్ళీ చాలా కాలం తర్వాత మహంకాళి అని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అండ్ అట్ ది సేమ్ టైం అంకుశం కంటే 100 రెట్లు పవర్ఫుల్గా ఉంది మహంకాళి అనే శబ్దం. సో అప్పటి ఆ అంకుశంలాగా ఇప్పటి మహంకాళి బిగ్గెస్ట్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజశేఖర్ నీకు నీ ఎంటైర్ యూనిట్కి ఆల్ ది బెస్ట్. నేను ప్రసాద్ ల్యాబ్లోకి ఎంటర్ అవుతుంటే ఐ ద వెరీ ఫస్ట్ పోస్టర్ దట్ ఐ సా మహంకాళి అనేది పోలీస్ ఆఫీసర్ గెటప్లో ద వెరీ ఫస్ట్ పోస్టర్ చూసిన వెంటనే ఇట్ హిట్ మీ రియలీ హార్డ్. అంటే
ఆల్మోస్ట్ ఒక 24 ఇయర్స్ బ్యాక్ తీసుకుని వెళ్ళిపోయింది. 1989 వి రిలీజ్డ్ అంకుషం. 24 ఇయర్స్ బ్యాక్ వెళ్ళింది. అది అప్పుడు ఎలా ఉన్నాడో అంత ఈక్వలీ పవర్ఫుల్గానే కనిపించాడు రాజశేఖర్ గారు. ఇట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ సార్ట్ ఆఫ్ ఐ ఫెల్ట్ అ బిట్ ఎమోషనల్ బికాస్ వి ఆల్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద ఫిల్మ్. రాజశేఖర్ గారును జీవిత గారు నాకు ఆల్మోస్ట్ 27 ఇయర్స్గా తెలిసింది. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ అ ఫిలిం కాల్డ్ తలంబ్రాలు. అందులో వాళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్. అది చాలా చిన్న సినిమా కానీ చాలా పెద్ద హిట్ అయింది. ఇట్స్ సార్ట్ ఆఫ్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ మై కెరియర్ ఇన్ ఫిల్మ్స్. ఆ చిన్న సినిమా అంత పెద్ద హిట్ అయ్యేదానికి కారణం ఐ వెరీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రాజశేఖర్ గారు అండ్ జీవిత. దే సెట్ ఇట్. నో ట్రూలీ, ఐ మీన్ ద వెరీ ఫస్ట్ ఫిల్మ్ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్, అదర్వైజ్ హౌ కెన్ యూ డూ ది సెకండ్ ఫిల్మ్. అండ్ దెన్ వి వెంట్ ఆన్ టు మేక్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఐ బిలీవ్ దట్ రాజశేఖర్ ఇస్ అ వెరీ ఇన్నసెంట్ మ్యాన్ బట్ అ వెరీ పవర్ఫుల్ ఆర్టిస్ట్ యాజ్ అన్ ఆర్టిస్ట్. ఆ రోజుల్లో 1989లో అంకుషం వెంట్ ఆన్ టు వేరియస్ లాంగ్వేజెస్, చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్కి వెళ్ళింది. తమిళనాడులో ఇది దాండ పోలీస్ అని పెద్ద హిట్ అయింది. అలానే కన్నడలో తీశారు, కన్నడ ప్రభాకర్ యాక్టెడ్. వాజ్ అగైన్ నాట్ కన్నడ ప్రభాకర్ సారీ రవిచంద్ర యాక్టెడ్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్. హిందీలో చిరంజీవి గారు ఫస్ట్ ఫిలిం డెబ్యూ ఫిలిం కింద ఆయన యాక్ట్ చేశారు. ఇట్ వాజ్ అ గుడ్ హిట్. ఇట్ వెంట్ ఆన్ తర్వాత అదే సినిమాని బెంగాలీలో రైట్స్ కొన్నారు. రీసెంట్గా ఒక 5 సంవత్సరాల ముందు భోజ్పురిలోనూ ఒరియాలోనూ కొన్నారు. అంటే దట్ ఈస్ అంటే అంత పెద్ద హిట్ ఇచ్చింది నాకు అది. ఈ మహంకాళి అగెయిన్ నేను చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. ఈ మహంకాళి కూడా రాజశేఖర్ గారికి జీవిత గారికి అంత పెద్ద హిట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ రాజశేఖర్ ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్. దిస్ షుడ్ బి అ వెరీ 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 బిగ్ హిట్. థ్యాంక్ యూ. టైటిల్ చాలా పవర్ఫుల్ టైటిల్ అండి. టైటిల్ ఎంత పవర్ఫుల్గా ఉందో ట్రైలర్ కూడా అంతే పవర్ఫుల్గా అనిపించిందండి. జీవిత గారు చాలా స్టైలిష్గా పిక్చర్ చేశారు సినిమాని. ఈ సినిమా పెద్ద విజయం సాధించి రాజశేఖర్ గారికి అంకుశం లెవెల్లో ఒక పెద్ద సూపర్ హిట్ అవుతుందని, తను ఆ రోజుకి ఈ రోజుకి ఎంత యాంగ్రీగా ఉన్నారనేది ట్రైలర్ చూస్తే అర్థమైందండి. చాలా బాగుంటుంది సినిమా. ఈ నెల March 2 రిలీజ్ కాబోతుంది మా మల్టీ డైమెన్షన్ ద్వారా. నైజాంలో మేము రిలీజ్ చేయబోతున్నాం సినిమాని. రాజశేఖర్ గారు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసండి. అలాగే జీవిత గారు ఎన్నో కష్ట నష్టాలు కూర్చుకొని ఈ సినిమాని చాలా అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. చివరికి లాస్ట్ ట్రైలర్ ఈరోజు లాంచ్ అవుతుంది, 2 రిలీజ్ కాబోతుంది ఫిలిం. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఈ యూనిట్ మొత్తానికి కూడా ఈ చిత్రంలో వర్క్ చేసిన టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి అందరికీ కూడా నా విశేష తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నేను మొన్ననే మళ్ళీ ఫుల్ ఎడిటెడ్ వర్షన్ సినిమా చూశాను. ఇట్స్ రియలీ నాకు చాలా నచ్చింది. ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీసినట్టే ఉంది ఈ సినిమాని. మన మహంకాళ్ళని స్టార్ట్ చేసిన ప్రొడ్యూసర్స్, అలాగే దానికి హెల్ప్ చేసిన ఫినాన్షియర్, ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సినిమా ఇంత బాగా వచ్చిందంటే ఇదంతా మీ అందరి వల్ల. అండ్ దీనికి మాకు అన్నీ నేర్పించినా కూడా నా మనసులో ఇప్పుడు నా పేరు వచ్చింది స్క్రీన్ ప్లే డాక్టర్ రాజశేఖర్ అని వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ ప్లే కథ చెప్పడం చాలామంది చెప్పేవచ్చు, నేను అదంతా ఈజీగా చెప్పేస్తాను. కానీ నేను చెప్పిందంతా ఆ స్క్రీన్ పైకి తీసుకురావడం నిజంగా నా వల్ల అవుతుందా అన్నది నాకు తెలియదు, కానీ జీవిత వల్ల అవుతుంది, అయ్యింది. చూడండి, ఎవడైతే నాకేంటి ఎంత సక్సెస్ ఇచ్చిందో దానికి ఈక్వల్గా లేదా దానికి బెటర్గా ఈ మగంకాళితో సక్సెస్ ఇస్తుంది అని నా నమ్మకం.